హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. డిఫెన్స్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి మంచి అవకాశం అయితే వచ్చింది. జాయిన్ ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సి టెక్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఏపీ, తెలంగాణ మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అంటే ఏమిటి, ఇంటర్వ్యూ సంబంధించి ఎటువంటి బుక్స్ చదవాలి, శాలరీ ఏ విధంగా ఉంటుంది, పూర్తి సమాచారం వన్ బై వన్ చూద్దాం. మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, ఆసక్తి ఉంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. 14th August 3 PM వరకు ఆన్లైన్లో అప్లై చేయడానికి సమయం ఉంది. జాయిన్ ఇండియన్ ఆర్మీ 64th SSC టెక్ మెన్, 35th SSC టెక్ ఉమెన్ కోర్స్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. April 2025 ఈ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఎస్ఎస్సి టెక్ మెన్ అండ్ ఎస్ఎస్సి ఉమెన్ టెక్ ఈ కేటగిరీకి సంబంధించి 20 నుంచి 27 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇక్కడే మీకు డేట్ ఆఫ్ బర్త్స్, అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పుట్టి ఉంటే ఏజ్ లిమిట్ అనేది యాక్సెప్ట్ ఉంటుంది, వాటికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్స్ ఇచ్చారు. ఇది ఒకసారి మీరు చూసుకోండి. నెక్స్ట్ వీడియోస్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిఫెన్స్ పర్సనల్ ఈ కేటగిరీకి సంబంధించి 35 వరకు వెళ్ళి ఏజ్ లిమిట్ ఇచ్చారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. రిలెవెంట్ డిసిప్లిన్లో అభ్యర్థి ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, లేదా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి సర్టిఫికేషన్ చూపించడానికి కొంత టైం అయితే ఉంటుంది. వీడియోస్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఈ కేటగిరీ సంబంధించి వీళ్ళకి ఎస్ఎస్సి ఉమెన్ నాన్ టెక్నికల్ సంబంధించిన డిసిప్లిన్ అయి ఉంటే ఏదైనా డిసిప్లిన్లో డిగ్రీ పాస్ అయిన వారికి ఎలిజిబిలిటీ ఉంది. ఒకవేళ ఎస్ఎస్సి ఉమెన్ టెక్ వీళ్ళు ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది పేజ్ నెంబర్ 3 నుండి. ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ వాటి ఈక్వలెంట్ స్ట్రీమ్స్ ఏది చదివినా మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా ఆ యొక్క లిస్ట్ అయితే ఇందులో ఇచ్చారు. ఏఐసిటీ అప్రూవ్డ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. సివిల్ తీసుకుంటే ఒక సివిలే కాకుండా అందులో మీకు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, బిల్డింగ్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్, సివిల్ అండ్ రూరల్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, జియో ఇన్ఫర్మేటిక్స్, ఎన్వైరాన్మెంట్ ప్లానింగ్, ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్, ఇలా చాలా డిసిప్లిన్స్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఒక కంప్యూటర్ ఇంజనీరింగ్ కాకుండా కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, ఈసీఈ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ నెట్వర్క్స్, నానో సైన్స్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ప్రోగ్రామ్, నానో టెక్నాలజీ, రోబోటిక్స్, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సి కంప్యూటర్ టెక్నాలజీ, ఐటీ, ఎంఎస్సి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇలా చాలా డిసిప్లిన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎలక్ట్రికల్ డిసిప్లిన్లో ఖాళీలు ఉన్నాయి, ఎలక్ట్రానిక్ డిసిప్లిన్లో ఖాళీలు ఉన్నాయి, మెకానికల్, ప్లాస్టిక్ టెక్నాలజీ, రిమోట్ సెన్సింగ్, బ్యాలిస్టిక్ ఇంజనీరింగ్. దాంతోపాటుగా సేమ్ ఇదే విధంగా ఉమెన్ క్యాండిడేట్ సంబంధించి విడిగా సివిల్ సంబంధించి వాటికి ఈక్వలెంట్ స్ట్రీమ్స్లో ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ సంబంధించిన డిసిప్లిన్లో ఖాళీలు ఉన్నాయి, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్. ఇలాగే మీరు ఏ కేటగిరీకి అప్లై చేద్దాం అనుకుంటున్నారు, వాటికి సంబంధించిన డిసిప్లిన్, ఇందులో మీరు చదివిన డిసిప్లిన్ ఈ యొక్క లిస్ట్లో ఉందా లేదా ఒకసారి సబ్జెక్ట్ అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడే పోస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ శాలరీ ఎలా ఉంటుంది. స్టార్టింగ్ మనకి లెఫ్టినెంట్ ర్యాంక్ అనేది ఉంటుంది అనమాట. అప్పుడు పే లెవెల్ వచ్చి 10, అంటే 56,000 నుంచి స్టార్ట్ అయ్యి 177,000 వరకు ఉంటుంది ఈ పే లెవెల్ 10. వన్స్ ఆ యొక్క ర్యాంక్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొలిది పే లెవెల్ కూడా పెరుగుతుంది. ప్లస్ దాంతోపాటుగా మిలిటరీ సర్వీస్ పే అని చెప్పేసి ఫిక్స్డ్ స్టైపెండ్ ఫర్ క్యాడెట్ ట్రైనింగ్ అని చెప్పేసి ఉంటుంది. దాంతోపాటుగా డేరెన్స్ ఎలిమెంట్స్ కానీ ఇలా చాలా ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి పేజ్ నెంబర్ 13, 14 ఒకసారి చెక్ చేసుకోండి. సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది. వన్స్ ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత మీకు ఎడ్యుకేషన్ వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని వాళ్ళు క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఒకవేళ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే కనుక 6th సెమిస్టర్ లేదా 8th సెమిస్టర్ లేదంటే 2nd సెమిస్టర్ ఒక ఎంఎస్ఐ ఉంటే కనుక వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని వాళ్ళు ఏ ఇయర్లో ఉన్నారు, సో దానికంటే ముందు ఇప్పటివరకు ఎన్ని ఎగ్జామినేషన్ జరిగినాయి, వాళ్ళకి ఎంత పర్సంటేజ్ వచ్చింది, సో ఆ కట్ ఆఫ్కి కావాల్సిన పర్సంటేజ్ మీ దగ్గర ఉందనుకోండి, మీరు షార్ట్ లిస్ట్ అవుతారు. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో అంటే అక్కడ జాయిన్ ఇండియన్ ఆర్మీలో పెట్టిన కట్ ఆఫ్ మీకు ఉంటే కనుక పర్సంటేజ్ కట్ ఆఫ్ మీరు రీచ్ అయితే మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అవుతుంది. తర్వాత మీకు ఈమెయిల్ వస్తుంది. తర్వాత మీరు వెబ్సైట్కి లాగిన్ అయ్యి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ సంబంధించిన డేట్స్ మీరు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ ఉంటాయి సెంటర్స్,
యొక్క ఇంటర్వ్యూ సంబంధించి మీకు ఇండియాలో అలహాబాద్, భోపాల్, బెంగళూరు, జలంధర్ ఈ యొక్క సెంటర్స్లో మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సైకాలజిస్ట్ ఉంటారు, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ ఉంటారు, ఇంటర్వ్యూయింగ్ ఆఫీసర్ ఉంటారు. ఈ టోటల్గా మీకు 2 స్టేజ్ ప్రాసెస్. స్టేజ్ 1 ఇది క్వాలిఫై అవ్వాలి, తర్వాత స్టేజ్ 2కి అలౌ చేస్తారనమాట. మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. జాయిన్ indianarmy.nic.in వెబ్సైట్లో ఈ మెడికల్ స్టాండర్డ్స్, మెడికల్ ఎగ్జామ్ సంబంధించిన ప్రొసీజర్ మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే, ఆఫీసర్ ఇంటర్వ్యూకి ఏ విధంగా ఉంటుందో డీటెయిల్స్ ఇచ్చారు. ఎవరైతే అప్లై చేస్తారో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎలిమెంట్స్, ఎవరైతే ఫస్ట్ టైం SSB ఇంటర్వ్యూకి వస్తున్నారో వాళ్ళకి ట్రావెలింగ్ ఎలిమెంట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ SSB ఇంటర్వ్యూ, సో ఎవరైతే ఫస్ట్ టైం యొక్క ఇంటర్వ్యూకి వెళ్తున్నారో కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్, అసలు SSB ఇంటర్వ్యూ అంటే ఏమిటి, అక్కడ ఎటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది, ఎటువంటి టాస్క్లు ఇస్తారు, అక్కడ ఇంటర్వ్యూ ఏ విధంగా ఉంటుంది, సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ కొన్ని బుక్స్లో ఉంటాయి. ఆసక్తి ఉన్నవారు మీరు ఈ బుక్స్ కొనుక్కొని చదవండి, లేదా మీకు దగ్గరలోని ఏదైనా డిఫెన్స్ ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్లో ఒకసారి వాళ్ళని కలిసి SSB ఇంటర్వ్యూ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి. ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ టెస్ట్ అని, PPDT స్టోరీస్ అని, తర్వాత PPDT టెస్ట్ అని, ప్రీవియస్ SSB ఇంటర్వ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు, వాటికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సో ఇవన్నీ కూడా బుక్స్లో ఇన్ఫర్మేషన్, శాంపుల్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను, ఆసక్తి అంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, పేజ్ నెంబర్ మీకు 16లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. జాయిన్ indianarmy.nsc.in, తర్వాత ఆఫీసర్ ఇంటికి క్లిక్ చేయాలి, తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ పేజ్ నెంబర్ 16లో ఇచ్చారు. జనరల్ వెబ్సైట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి, బట్ మన ఇక్కడ అప్లై చేస్తే ఆఫీసర్ ఎంట్రీ, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెలక్షన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటుగా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, 12th మార్క్షీట్, ఇంజనీరింగ్ డిగ్రీ ప్రొవిజనల్, దాంతోపాటుగా ID ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి. మొత్తం ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చారు పేజ్ నెంబర్ 17, 18లో. ఇవన్నీ కూడా ఒరిజినల్ ప్లస్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. జాయిన్ indianarmy వెబ్సైట్ ఇది, మీకు హోమ్ పేజ్లో ఇక్కడ కింద ఆఫీసర్ ఇంటర్వ్యూ అప్లికేషన్ ఉంటుంది. రీసెంట్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ డీటెయిల్స్, ముందుగా బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత మీరు లాగిన్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆఫీసర్ ఇంటర్వ్యూ సంబంధించిన లింక్స్ కూడా చాలా ఉన్నాయి, ఇది ఒకసారి చూసుకొని మొత్తం ఆఫీసర్ సెలక్షన్ సంబంధించి ఇక్కడ ఎటువంటి ఇంటర్వ్యూ స్కీమ్స్ ఉన్నాయి, ఆర్మీలో లైఫ్ ఏ విధంగా ఉంటుంది, పే అండ్ ఎలవెన్సెస్ ఏ విధంగా ఉంటాయి, మొత్తం ఇన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేసుకుని ఆసక్తి ఉంటే అప్లై చేయండి. ఇది ఫ్రెండ్స్ జాయిన్ indianarmy SSC టెక్ మెన్ అండ్ ఉమెన్ సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉంటే అప్లై చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఒక ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.